బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. నాలుగవ విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆయా ప్రదేశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ మధ్యాహ్నం 3 గంటలతోటి ముగిసింది. సో పోటీలో ఉన్న అభ్యర్థులపై మరి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఉత్తరాంధ్రలో ఫైనల్గా బరిలో నిలిచిందెవరు? డేటా ఏమైనా ఈసీ దగ్గర నుంచి వస్తోందా? ఎవరెవరు ఉన్నారు? అలాగే రెబల్స్ బెడద ఎవరెవరికి అక్కడ కనిపిస్తోంది? ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సమాచారం రావాల్సింది. దాన్ని క్రోడీకరించే పనిలో అధికార యంత్రాంగం ఉంది. కేవలం పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ ప్రధానంగా కూటమికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య గట్టి పోటీ జరుగుతుంది. అనకాపల్లిలో ఉన్న బరిలో ఉన్న కొంతమంది ప్రముఖులను చూస్తే, శ్రీకాకుళం నుంచి చూస్తే శ్రీకాకుళంలో కిల్లి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఎక్కడైతే అక్కడ పోటీ చేస్తున్న కింజరపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన మళ్ళీ తిరిగి అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా బరిలో కంటెస్ట్లో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పేరాడ తిలక్ అక్కడ పోటీలో ఉన్నారు. అలాగే విజయనగరం నుంచి కూడా రెండు పార్టీల మధ్య, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉంది. అక్కడి నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. బెల్లాన ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో బెల్లానికి, అలాగే మరొక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇద్దరి మధ్య మాత్రమే పోటీ ఉంది. ఇక విశాఖ హాట్ సీట్గా చెప్పుకునే విశాఖకి సంబంధించి అయితే దాదాపు మొత్తం 33 మంది బరిలో ఉన్నారు. 39 మంది నామినేషన్ వేశారు. ఒక 6 నామినేషన్లు స్క్రూటినీలో పోయాయి. ఒక మిగతా ఈరోజు అయితే ఉపసంహరణలు అయితే ఏం జరగలేదు. కానీ 33 మంది బరిలో ఉంటే 33 మందిలో బొత్స ఝాన్సీ ఆమెకి కేటాయింపు, రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి కేటాయింపు కూడా 1 సీరియల్ నెంబర్ దక్కింది. సో ఆమెకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భరత్కి, ముతుకుమల్లి భరత్కి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరగబోతోంది. ఇక అనకాపల్లి కూడా సీఎం రమేష్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ప్రాధాన్యత భారీగా పెరిగింది. అక్కడ అది కూడా హాట్ సీట్గా మారింది. ఎందుకంటే మొత్తం బీజేపీ పోటీ చేసే స్థానాలన్నింటిలో రాజమండ్రి, అనకాపల్లి చాలా కీలకంగా పాత్ర పోషించబోతున్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో కూడా సీఎం రమేష్కి, అలాగే బూడి ముత్యాల నాయుడు ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఉన్నారో ఆయన మధ్య, వీళ్ళిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా ఉండబోతుంది. నిజానికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని అన్ని పార్టీలు ఛాలెంజింగ్గా తీసుకున్నప్పటికీ కూడా ఉత్తరాంధ్ర అంటే ప్రధానంగా విశాఖ అందరికీ హాట్ సీట్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అనకాపల్లి కూడా పెద్ద ఎత్తున దానిపైన కూడా అందరి దృష్టి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అసెంబ్లీకి సంబంధించి చాలా ఇక్కడ దాదాపు ఇప్పుడున్న మంత్రివర్గంలో 2 డిప్యూటీ సీఎంలు బరిలో ఉండబోతున్నారు. ఎవరైతే డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు, అలాగే రాజన్న దొర మళ్ళీ తిరిగి అక్కడి నుంచే విజయనగరం జిల్లా సాలూరు నుంచి ఆయన పోటీలో ఉంటున్నారు. అలాగే 3 మంత్రులు, సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి, ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం టౌన్ నుంచి, అమర్నాథ్ ఇక్కడ గాజువాక నుంచి పోటీలో ఉండబోతున్నారు. అలాగే స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆముదాల వలస నియోజకవర్గం నుంచి తమ్మినేని సీతారాం బరిలో ఉండబోతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి వస్తే ఇక్కడ గంటా శ్రీనివాస్ భీముల నుంచి బరిలో ఉండబోతున్నారు. అలాగే వెలగపూడి రామకృష్ణ లాంటి చాలామంది, బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు మాడుగుల కాన్స్టిట్యున్సీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలో టెక్కీ నుంచి బరిలో ఉన్నారు. సో మొత్తానికి పోటీ అయితే షురూ అయింది. చాలా కీలకమైన దశకి నామినేషన్ల ప్రక్రియ ముగిసి ఉపసంహరణ కూడా ముగియడంతో ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.